తెలుగు ప్రజలందరికీ నమస్కారాలతో మీ రాఘవరావు అండి జగన్మోహన్ రెడ్డి షాక్లో ఉన్నాడు షాక్ గురైపోయి నుంచి ఏ కార్యక్రమాలకి ఆదరు కాకుండా తన కోటరీతోటి తలమునుకులై ఉన్నాడు ఎందుకు షాక్లో గురి కావాల్సి వచ్చింది వైఎస్ వివేకానంద రెడ్డి గారు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు ఆయన హత్య జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక రెండు నెలల ముందు ఆ హత్య జరిగిన తర్వాత మన యొక్క చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి దాన్ని రాజకీయంగా ఓట్లు కోసం ఒక ఏమంటారు అత్య రాజకీయాలు ఓట్ల కోసం రాజకీయాలు అంటే పెన శవాల మీద పేలాలు వేరుకునే టైప్గా ఆ శవాన్ని కూడా రాజకీయంగా వాడుకున్నారండి ఇది జరిగిన విషయం ఎందుకు ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారు అచ్చ జరిగి సరిగ్గా నాలుగు సంవత్సరాలు అయిందండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు హత్య జరిగినప్పుడు ఆంధ్ర పోలీసు మీద నమ్మకం లేదని తెలంగాణ వెళ్ళి అక్కడ కోర్టులో కేసు వేసి ఈ దీన్ని సిబిఐకి ఇవ్వాలని కూడా చేశారండి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తా అని చెప్పి తప్పుకున్నాడండి కానీ సు రెడ్డి గారి కూతురైన సునీత గారు పట్టుపట్టి అన్న ఇదేంటిది సీబీఐకి ఎంక్వైరీ చేస్తే కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం విషయం తేల్చలేదు మీరు ఏది వచ్చే అధికారం ఏం తేల్చలేదు కనుక సీ పట్టుపట్టి సునీత గారు ఏ రకంగా అయిన సరే దీన్ని చేయాలని పట్టుపట్టడం వలన ఈ రోజున కేసు వేగవంతమైంది ఆంధ్ర ఆంధ్రాలో ఉంటే జగన్మోహన్ రెడ్డి వలన అతను భ్రమించావిడ వేరే రాష్ట్రకి తీసి తమిళనాడు కానీ కర్ణాటక కానీ అంటే తెలంగాణకు ఇచ్చారు సిబిఐ ఆఫీసర్ కూడా మార్చమని అడిగారు సిబిఐ ఆఫీసర్లు మారారు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా మార్చి ఈ నెల ముప్పై తారీఖు లోపల కేసు తొందరగా తమ సాల్వ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చేయడం చెప్పాలన్న సిబిఐకి సీబీఐ తొరిదిగత తీసుకుని పాత సాక్ష్యాలు బట్టి వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్రెండ్ అయిన ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు అలాగే తండ్రి గారిని కూడా భాస్కరెడ్డిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ ఎవరు అరెస్ట్ చేస్తారు రేపు తెలుస్తుంది పాపం దీ ఈ యొక్క అరెస్టులు జరగడం జగన్మోడ్ అనుకున్నాడు ఫ్రీక్వెంట్గా నేను ఢిల్లీ వెళ్తున్నాను అమిత్ షా కలుస్తున్నాను జగన్ నారాయణ కలుస్తున్నాను ఈ ఏం కాదు అనుకున్నారు ఆయన అనుకుని ధీమాగా ఉన్నారు కానీ తా పరిస్థితి తారుమారు అయిపోయింది ఏమైంది ఇప్పుడు దెబ్బకిట్ట దొంగల ముఠా లాగా ముఠా అంతా బయటపడుతున్నారు ఒక్కరు అరెస్ట్ అవుతున్నారు మనవాడికి షాక్ తగిలింది ఈరోజు అనంతపురం టూర్ పెట్టుకోవాల్సింది టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడు రేపు మేలో రేపు మేలో లండన్ టూర్ ఉంది వాళ్ళ కూతుర్ని కలవడానికి అది కూడా క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకంటే భయం ఎప్పుడేం జరుగుతుంది భయం రాజకీయాలతో ఓట్లు పొంది పదవి ఆసి పదవులు ఉంటే ఇట్లా ఉంటుందండి అది వీళ్ళకి ఇది ఎవరికి కూడా వీళ్ళకి ప్రజలకు సేవ చేయలేదు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరికి ప్రజలకు సేవ చేయాలని ఉంటారండి వాళ్ళకి వాళ్ళకి సవాలతో రాజకీయం చేయడం అలవాటు అయిపోయింది వాళ్ళకి ఎందుకంటే నాన్నగారి నాన్నగారి శవం పక్కనుండగానే సంతకాల సేకరణ చేశాడు చెప్తున్నాడు అన్ని రచ్చా రాజకీయాలు ఇట్లా ఉంటాయండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నంటే షాక్ గురయ్యాడు టూర్లు క్యాన్సిల్ చేసుకుంటున్నాడు ఎప్పుడు ఏంజో తెలియట్లేదు నోట్లోంచి మాట మంత్రులందరూ కామైపోయారు పైగా ఆయన ఏదో దేశభక్తుల్లాగా దేశ సేవ చేసిన గొప్ప భాస్కర్ రెడ్డి గారు గారు అక్కడ కడపలో పులివెందుల్లో ధర్నాలు అవి చేస్తారు తెలియదేమో అందరూ వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళే చేయిస్తారులేండి అది కార్యకర్తలు చేయిస్తారు కనుక అటువంటి మనం పట్టించుకోవాల్సిన పని లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యి ఉంటుంది ఎందుకంటే పెద్దలు చెప్తారు కదా ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పటి ఆ రీతిగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అర్థమై ఉంటుంది తప్పుడు పనులతోటి అత్యారాజకీయాలతోటి పదవుల్లో ఉంటే ఎంత టెన్షనో తెలుసు అతనికి ఇంతకుముందు కంపెనీలతో కేసులు ఇది అట్లా కాదండి ఇది 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 అచ్చ రాజకీయం ఇది కన్ఫర్మ్ అయిపోయింది భయం పట్టుకుంది ఏం చేయాలో తెలియట్లేదు అందుకని అన్ని కార్యక్రమం రద్దు చేసుకుని ఇంకా ఇంకేముంది ప్రజలకు అర్థమైపోతుందండి ప్రజలకు తెలియకుండా ఉంటుందా ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడు అని మీకు తెలుసు ఈయన అంత దుర్మార్గం అంతకన్నా డబల్ దుర్మార్గుడు ఇద్దరూ ఎంతే ప్రజలకి సేవ చేయాలని వాళ్ళకి ఏం ఉండదండి కేవలం మన ఏమంటారు మన యొక్క ఎమోషన్తో ఆడుకుంటారు అంతే తప్పితే ప్రజ మనకేం చేయరండి కనుక గ్రహించండి పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయగలరు ఈయన జగన్మోహన్ రెడ్డికి షాక్ అయితే ఇది ఎప్పుడు ఏం జరుగుతు తెలియదానికి ఆయన ఆయన కూడా తన యొక్క భారతి గారు నెక్స్ట్ భారతి గారు అంటున్నారు ఆ తర్వాత ఆయనకి వస్తుంది ఎందుకంటే ఫోన్లు వచ్చినాయి కదా అక్కడి నుంచి ఆ రెడ్డి నుంచి ఫోన్లు వచ్చినాయి కదా వేరే నెంబర్ల ద్వారా అన్ని రికార్డు అయి ఉన్నాయండి కనుక జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ వన్ బై వన్ జరుగుతుంది అంతే మరి ఎవరు చేసినాకేలా ఒక్కొక్కరు వెళ్తుంటారు ప్రజలే అమాయకంగా నష్టపోతున్నారండి ఇది మీకు చెప్పదలుచుకుంది అటు ఆయన ఎలాగే జగన్మోహన్ గారు శాఖలో ఉన్నాడు ప్రజలు మీరు శాఖలు తేరుకోండి తేరుకొని రేపు రాబోయే ఎన్నికలకి పవన్ కళ్యాణ్ గారు అనే మంచి వ్యక్తి ఉన్నాడు ఆయనకి సపోర్ట్ సపోర్ట్ చేద్దామని అను ఒక్కసారి ఆలోచన తీసుకురండి ఆలోచించండి మంచి వ్యక్తి జన్ముడు రూపాయి కూడా ఆశించకుండా ప్రతి పైసా మీ పైస అంటే మనం కట్టే ప్రతి